గత కొన్ని రోజులుగా ట్రెండింగ్ అవుతున్న టాపిక్ నాగ చైతన్య సెవెంతా విడాకులు. ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే విషయంపై అనేక రకాల వార్తలు పుట్టుకు వస్తున్నాయి. చెయ్యి శామ్ విడిపోతున్నారని, ఇప్పటికే వాళ్లకు పలుసార్లు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారని విన్నాం. అయితే ఈ విషయాన్ని అభిమానులు కొట్టిపారేశారు. కానీ ఇది నిజమేనంటూ స్వయంగా నాగ చైతన్య సమంత అధికారికంగా ధృవీకరించటంతో వారి అభిమానులతో పాటు సన్నిహితులు షాక్ అయ్యారు. ఏదైతే జరగొద్దని ఇన్ని రోజులు కోరుకున్నారో అదే జరిగిపోవటంతో అంతా షాక్ లో ఉండిపోయారు. ఇకపై తామిద్దరం భార్యాభర్తలుగా ఉండపోవటం లేదని, ఎవరి దారులు వాళ్లు చూసుకున్నామని, కానీ స్నేహితుల్లా ఎప్పటికీ కలుసుంటామని నాగ చైతన్య సమంత కన్ఫర్మ్ చేయటంతో వారి వారి సన్నిహితులు అభిమానుల గుండెలు పగిలిపోయాయి. ఈ విషయంపై నాగార్జున కూడా స్పందించారు. అయితే నాగార్జున స్పందించిన అనంతరం సురేఖ వాణి కూడా ఈ విషయంపై మాట్లాడారు. నాగ చైతన్య సమంత విడిపోతున్నారనే వార్త తెలిసి గుండె పగిలిందంటూ ఆమె ఎమోషనల్ అయ్యారు. ఇలా జరగకుండా ఉండాల్సిందే, చాలా బాధగా ఉంది అని సురేఖ అన్నారు. నాగ చైతన్య సమంత ఏ మాయ చేసావే మూవీ నుంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో సురేఖ వాణి కూడా నటించారు. కార్తిక్ తల్లిగా సురేఖ వాణి నటించారు. కార్తిక్ అంటే తెలుసు కదా మన నాగ చైతన్య. నాగ చైతన్యకు మొదటి క్యారెక్టర్ లో సురేఖ వాణి నటించారు. అప్పటి నుంచే నాగ చైతన్య సమంత ఫ్రెండ్స్ అన్న సంగతి సురేఖ వాణికి కూడా తెలుసు. మొదటి నుంచే వారిద్దరితో సురేఖ వాణికి మంచి అనుబంధం కూడా ఉంది. వారిద్దరూ పెళ్లి చేసుకున్నప్పుడు కూడా సురేఖ వాణి చాలా సంతోషించింది. మరి అలాంటి వాళ్ళిద్దరూ ఇప్పుడు విడిపోతున్నారు అంటే ఆమె తట్టుకోలేకపోయింది. ఇక చెయ్యి శామ్ డివోర్స్ ఇష్యూపై అటు కంగనా రనౌత్, కస్తూరి శంకర్, ఆర్జీవి వంటి వారు కూడా స్పందించారు. ఆర్జీవి అయితే పెళ్లి అనేది చావు లాంటిది, విడాకులు అనేది మళ్లీ పుట్టటం లాంటిది అంటూ తనదైన కోణంలో సటిరికల్ కామెంట్స్ చేయటం హాట్ టాపిక్ గా మారింది.